నిన్నటి నుండి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. దాన్ని కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా కూడా క్యారీ చేసింది. ఆ వార్త ఏంటి అంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద, జనసేన అధ్యక్షుల వారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అని. అయితే కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ వ్యాఖ్యలు చేశారు అని ఇవి సర్క్యులేట్ అవుతున్నది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని గ్రేటర్లో నష్టపోయాం, మునిగిపోయామని, ఇంకో 4-5 సీట్లైనా గ్రేటర్ హైదరాబాద్లో సంపాదించే వాళ్ళము అని, పవన్ కళ్యాణ్తో పొత్తు వల్లనే మునిగిపోయాము అని, మేము పవన్ కళ్యాణ్తో వేదిక పంచుకునేసరికి తెలంగాణ ప్రజలు మా గౌరవాన్ని తగ్గించారు అని, కాపు కమ్మ వీళ్ళిద్దరూ నాతోనే ఉంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మించాడు అని, మధ్యలో మేము మునిగిపోతున్నామనే సంకేతాలు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు చెప్పారు పొత్తు ఉపసంహరించుకోండి అని. అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది, ఇక అప్పుడు పొత్తు నుంచి వెనక్కి రాలేకుండా పోయాము అని, హైదరాబాద్లో కనీసం మా కార్పొరేటర్లు చెప్పినట్లు విన్నా మేము బాగుపడే వాళ్ళము అని, మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్ల మునిగిపోయాము, నష్టపోయాము. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేశారు అన్నది సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల సారాంశం. నిన్ననే మన దృష్టి వరకు వచ్చిన ఏంటబ్బా కేంద్ర మంత్రి గారు పొత్తు వీళ్ళే కదా వెళ్ళి జనసేన అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళే పొత్తు పెట్టుకున్నారు, వీళ్ళే దగ్గరుండి కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గరికి పిలుచుకెళ్లారు, మరి ఇందులో వాస్తవం ఉంటుందా ఉండదా అని చెప్పి మనం కూడా ఈ ఊహాజనిత వార్తలను ఎందుకులే పాస్ చేయడం అని చెప్పి మనం దాన్ని టచ్ చేయలేదు. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి ఏమంటారు అంటే, ఇవన్నీ అసత్యాలు అబద్ధాలు, నా పేరు మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి కాబట్టి పొత్తు పెట్టుకున్నాం, నేను అటువంటి వ్యాఖ్యలు ఎక్కడ ఎప్పుడు చేయలేదు, సో ఎవరు ఇటువంటి ప్రచారం చేపిస్తున్నారో అన్నది వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నాను అని చెప్పి కేంద్ర మంత్రి గారు అయితే ప్రకటించారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ జగ్కిషన్ రెడ్డి ఎపిసోడ్లు ఇదంతా అబద్ధం, తప్పుడు వార్తలని, దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే కూడా కేంద్ర మంత్రి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటి, మరి పవన్ కళ్యాణ్ చుట్టూ ఎందుకు ఈ వ్యాఖ్యలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి? అధికార వైసీపీ ఏమంటుందంటే, ఇది కావాలనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ ఓట్లు సీట్లు అడగకుండా, నీకున్న పరిమితి ఇంతే, పక్క నీకు పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎలా అయిపోయారో చూడండి, వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి అని, ఇవన్నీ రెఫరెన్స్గా తీసుకొని పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు ఇచ్చే విధంగా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు, అందులో భాగంగానే ఇటువంటి ప్రచారం చేపిస్తున్నారు అని అధికార వైసీపీ నుంచి విమర్శలు వస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గౌరవాన్ని తగ్గించాలి అని చెప్పి వైసీపీని ఇటువంటి ఎత్తుగడకు తెరలేపింది అని చెప్పి ఇటు జనసేన టీడీపీ కూటమి నుంచి కూడా అయితే వాళ్ళ వైపు నుంచి కౌంటర్లు వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి వార్తలు ఎవరు సర్క్యులేట్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే నిన్నటి నుంచి విస్తృతంగా తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ.